మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలము మనది కాదు అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం ప్రకృతి కొంతకాలం మోడువారినట్లు అనిపించినా మళ్ళీ చిగురిస్తుంది జీవితంలో మనకు ఎదురయ్యే ఒడిదుడుకులు కూడా అంతే కొంతకాలం బాధించినా చివరికి సంతోషం వెల్లివిరుస్తుంది మనకు వచ్చే దానిని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది మనం ఇతరులకు ఇచ్చే దానిని బట్టి మన జీవితంలో ఆనందం ఉంటుంది ఆశించిన వాటి నుంచి వచ్చే ఆనందం కన్నా అనుకోని వాటి నుంచి పొందే ఆనందమే మనసుకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది దేని అర్థమైనా అర్థం చేసుకునే మనిషిని బట్టి దాని అర్థం మారిపోతుంది మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పే శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం అవసరం ఇది ఎంత బలమైనది అంటే కొన్నిసార్లు దయ్యాలను కూడా పూజించేలా చేస్తుంది కొన్నిసార్లు దేవుడిని కూడా ద్వేషించేలా చేస్తుంది జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఇద్దరిని పక్కకు నెట్టేయాలి ఒకరు మనకు నచ్చనివారు మరొకరు మనమంటే నచ్చనివారు ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్లను పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్లను అశ్రద్ధ చెయ్యకు జీవితం చాలా విచిత్రమైనది మనం ఏది అనుకుంటామో అది మాత్రం జరగదు మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ తమ అవసరాలకు వాడుకునేవారు చాలామంది ఉంటారు ఇది అందరికీ తెలిసిన నిజం అరుదుగా పొందే అనుభవాలే జీవితానికి సరిపడా జ్ఞాపకాలు మోసే విధానం తెలిస్తే బరువు తేలిక అవుతుంది రాసే విధానం తెలిస్తే అక్షరమే ఆయుధంలా మారుతుంది తర్వాత పేజీలో ఏముందో తెలియని పుస్తకం మన జీవితం కష్టాలను ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు హాయిగా బ్రతికేయచ్చు కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికి తెలియనివ్వకూడదు తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు విజయం ఎప్పుడు మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది నీ పరిస్థితి నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచిని చేస్తుంది తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది జీవితంలో నువ్వు చేసే తప్పులను నువ్వు వెనకేసుకు వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనుకకు వెళుతూ ఉంటుంది నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుంటే నీ విజయం నీకు ఎదురుగా నీ దగ్గరకు వస్తుంది ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటుంటే నీ మనసుకు పని ఎప్పుడు నీ మనసుకు కూడా పని చెప్పు ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది మనిషికైనా మనసుకైనా బురద నీటిలోనే తామరాకు పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు ఎంతమందిలో ఉన్న తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది తన మంచిని కోరేవాడు పరాయివాడైనా సరే వాడిని స్వీకరించాలి తన పతనం కోరేవాడు తన వాడైనా సరే వాడిని వదిలేయాలి కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచివాళ్ళం అయిపోము నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావు అంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారు కాదు నీ స్థాయికి మించి వారు నిన్ను నమ్మారని అర్థం కొందరు సలహాలు బాగుపడడానికి ఇస్తారు కొందరు నేను బాగున్నా అని చాటుకోవడానికి ఇస్తారు ఒక గాయం శిలను శిల్పాన్ని చేయగలదు మరొక గాయం శిల్పాన్ని శిథిలం చేయగలదు నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్ళు దోసిళ్ళలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో అడుగు ముందుకు వేశావా తాను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది అరుపులు గెలుపు కాదు మౌనం ఓటమి కాదు సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు మొదటిది గర్వానికి మరియు రెండవది పిరికితనానికి దారి తీస్తాయి నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు కారణం స్వార్థం మనిషి జన్మహక్కు కాబట్టి భవిష్యత్తు భయం అనిపిస్తే గుర్తు చేసుకో జరిగిపోయిన కాలంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఎంత దూరం వచ్చానని ధైర్యంగా ముందడుగువై అంత మంచే జరుగుతుంది మనిషికి అత్యంత ఉత్తమమైన గుణం పట్టుదల అత్యంత హీనమైన గుణం పగ మరియు అత్యంత అపాయకర గుణం అహంకారం అహంకారంతో మన ఉత్తమమైన పట్టుదలను హీనమైన పగ కోసం వినియోగించడం మన అవివేకమే మన జీవితంలో మంచిని మరింత దగ్గర చేసుకోవాలి చెడును చేతనైనంత దూరం పెట్టాలి నిమిషం మారవచ్చు గంటలు రోజులు సంవత్సరాలు మారవచ్చు కానీ మనం చేసిన మంచి చెడు మారవు చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని కాపాడుతూనే ఉంటుంది మన తప్పులను లెక్కించుటకు మన చేతివేళ్లను ఉపయోగించడం మొదలు పెడితే ఇతరుల వైపు వేలెత్తి చూపే తీరిక ఎవరికీ ఉండదు ఇతరుల కన్నీరు తుడవడానికి మనకు మనసుంటే మన కన్నీరు తుడవడానికి భగవంతుడు ఉంటాడు ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనూ డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేం అనుభవం అంటే వయసు ఉండడం కాదు మాట్లాడే ముందు ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా ఆలోచించి మాట్లాడే గుణం ఉండాలి ఆ గుణమే లేనప్పుడు ఎంత వయసు ఉన్నా వ్యర్థమే బాధలు బలంగా వస్తున్నాయంటే జీవితం మారబోతుందని భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం అదంతా చూడాలంటే ధైర్యంగా నిలబడాలి అదృష్టం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి చెడ్డవారితో స్నేహం చేసి గౌరవం పొందలేవు ఎలాగంటే బురద నీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేము కదా అందుకే మీ మంచి కోరే వారితో మాత్రమే చెలిమి కొనసాగించండి కీడు చేసే వారి స్నేహాన్ని తిరస్కరించండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే తప్పకుండా పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి